మేము వారం ఒకటి రిలీజ్ చేసినా మీరు చూడడానికి రెడీగా ఉంటారు. సో మంచి సినిమా, మీకు నచ్చే సినిమా తీయడమే మా బాధ్యత. దీని రిజల్ట్ కొంచెం అటు ఇటు ఏమైనా అయిందంటే ఏంట్రా బాబు పరిస్థితి, అందువల్ల కొంచెం సైలెంట్గా ఉందో. సినిమాల్లో చూసిన వాళ్ళు చూసుకుంటా క్లాప్స్ పెట్టుకుంటా చాలా ఆనందంగా ఎంజాయ్ చేయటం మాకు ఇంకా హ్యాపీగా ఉంది. అందుకు నేను ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో నాకు తెలియదు, బట్ ఇట్స్ ఎ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ నా 13 సంవత్సరాల కెరియర్లో. ఇట్లా బ్యాక్ టు బ్యాక్ 1 మంత్ 20 డేస్ గ్యాప్లోనే ఒక బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి ఇమ్మీడియట్లీ వస్తే ఇంకో సినిమా, ఆ సినిమాను కూడా ఇవాళ బ్లాక్ బాస్టర్ హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకి, అంటే మంచి సినిమాలు మేము తీస్తే మేము వారం ఒకటి రిలీజ్ చేసినా మీరు చూడడానికి రెడీగా ఉంటారు. సో మంచి సినిమా, మీకు నచ్చే సినిమా తీయడమే మా బాధ్యత. అలా తీస్తే మీరు ఆదరించి ఎంత దూరం తీసుకెళ్తారో చూపిస్తున్నారు. ఒక అప్కమింగ్ హీరోస్ శర్వానంద్కి ఒక బ్లాక్ బాస్టర్ హిట్ అయింది, ఈరోజు నానికి తన కెరియర్లో హయ్యెస్ట్ గ్రాసర్ కాబోతుంది నేను లోకల్. అంటే ఓపెనింగ్ డే నుంచే ఈ సినిమా ఒక సెన్సేషన్, నాకు గుర్తుంది, నేను ముందు నుంచి చెప్తున్నాను, ఈ సినిమా ఒక ఈడియట్ అండ్ ఆర్యా ఒక క్యారెక్టరేషన్ లవ్ స్టోరీ, ఆ రెండు నాకు చాలా ఇష్టమైన సినిమాలు. అలా ఈ కథ అనుకున్నప్పటి నుంచి మా డైరెక్టర్ కానీ రైటర్స్ కానీ అందరికీ అదే చెప్తున్నాను, అంటే ఒక క్యారెక్టరేషన్ మీద వెళ్తున్నాం, చాలా ప్యాక్డ్గా ఆడియన్స్కి నచ్చేలాగా ఉండాలని. నేను సుదర్శన్ 35లో వెళ్ళి నాకు సినిమా చూస్తుంటే అసలు ఒక ఎంజాయ్మెంట్ అంటే ఒక ఇస్ అ ఫుల్ ప్లెజర్డ్ మీల్స్, ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క డైలాగ్స్కి వాళ్ళు క్లాప్స్ కొడుతుంటే థియేటర్లో. సో ఇట్స్ నో డౌట్ ఎన్నో సక్సెస్లు తీసాము, గ్రేట్ అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది. ఒక ఒక మంచి సినిమాగా శతమానం భవతిని ప్రేక్షకులు ఒక రెస్పెక్టెడ్ ఫిలిం లాగా ఎలా అయితే ఆశీర్వదించారో, ఒక లవ్ స్టోరీ ఒక క్యారెక్టరేషన్ మీద తీసిన ఇవాళ నేను లోకల్ని అలాగే ఆదరిస్తూ మా సంస్థకి ఒకటే ఇయర్లో జస్ట్ 2 మంత్స్లో 2 బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి, చాలా హ్యాపీగా ఉంది. సో దీంతో రెస్పాన్సిబిలిటీ పెరిగింది అనుకోవాలి, ఎందుకంటే ఇంకా 2 అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి, అటు డీజే అల్లు అర్జున్ సినిమా హరిశంకర్ డైరెక్షన్లో, అలాగే శేఖర్ కమ్ల డైరెక్షన్లో వరుణ్ తేజ్ సినిమా ఫిదా. ఫస్ట్ టైం భయం వేస్తుంది నాకు, అంటే ఈ 2 తర్వాత వచ్చే సినిమాని ఎంత కేర్ తీసుకోవాలి, అన్ని రకాలుగా సక్సెస్ఫుల్ సినిమా చేయటానికి, ఇప్పుడు చేస్తున్న పని కంటే ఎక్కువ వర్క్ చేయటానికి. ఈరోజు నిన్న రిలీజ్ అయిన తర్వాత ఇమ్మీడియట్లీ నేను మైండ్ సెట్ చేసుకున్నాను, ఇంకా ఎక్కువ కష్టపడాలి ఆ 2 సినిమా విషయాల్లో, ఓల్డ్ టీమ్ ఆ 2 సినిమాల టీములు. సో మేబీ ఈ 2 లాగే ఆ 2 కూడా సక్సెస్ఫుల్ సినిమాలుగా మర్చి తయారు చేసి మీరు మీకు నచ్చేలాగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో సమ్మర్లో 1 సినిమా, జూన్ జూలైలో ఇంకో సినిమా రిలీజ్ వస్తుంది. అండ్ ఓల్డ్ టీమ్, నేను లోకల్ నాని యుఎస్లో తన ఇంకో షూటింగ్లో ఉండి అక్కడ ప్రీమియర్ షోస్ అటెండ్ చేశాడు, ఈరోజు కూడా థియేటర్స్కి వెళ్తున్నాడు. సో నాని అక్కడ యుఎస్లో ప్రమోట్ చేస్తున్నాడు. సో ఇక్కడ లోకల్లో, లోకల్ అంటే మన స్టేట్స్లో మేము ప్రమోట్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్ త్రినాథ్, థ్యాంక్ యూ సార్. సినిమా చూపిస్తే మామలాగా మళ్ళీ ఇంకొక సూపర్ హిట్ కొట్టావు, అండ్ సేమ్ టైం కేర్ఫుల్, నెక్స్ట్ చేయబోయే సినిమా బాధ్యత పెరిగినట్టు. అండ్ ఓల్డ్ టీమ్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కానీ, నాని పర్ఫార్మెన్స్, నాని పర్ఫార్మెన్స్ గురించి అందరూ మెసేజ్లు పెడుతున్నారు, ఇస్ ఆల్రెడీ న్యాచురల్ స్టార్ అనే తనకు బిరిదే ఉంది. సో తన పర్ఫార్మెన్స్కి వస్తున్న అప్రిషియేషన్, అలాగే అమ్మాయి హీరోయిన్ కీర్తి సురేష్ అండ్ పేరెంట్స్గా చేసిన పోసాని గారు కానీ సచిన్ కానీ. అందరికీ నమస్కారం. సో ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఆడియో ఫంక్షన్, నేను లోకల్ ఆడియో ఫంక్షన్లో నువ్వేం మాట్లాడలేదు అని చెప్పి అందరూ చాలామంది అడిగారు. అయితే దానికి కారణం ఏంటంటే భయం, 2 భయాలు. ఒకటి సినిమా చూపిస్తే మామ తర్వాత వచ్చే సినిమా అంటే అది హిట్, దాన్ని మించిన హిట్ కొట్టాలి అని ఒకటి. రెండోది ఏంటంటే అలాంటి నేను లోకల్ లాంటి సినిమా ఎస్విసి అనే ఒక బ్యానర్లోని దిల్ రాజు గారు ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే నాని గారికి డబుల్ హ్యాట్రిక్ ఫిల్ము, చాలా జాగ్రత్తగా చేయాలి, బాధ్యత ఉంది అని అన్నారు. అండ్ నాకు నేనే ఊరుకోక ఒక స్టేట్మెంట్ కూడా తొందరలో ఇచ్చేసాను అప్పుడు ఈ సినిమా ఓపెనింగ్ ఫంక్షన్లో,
సూపర్ బ్లాక్ బస్ట్ ఇస్తాను అన్నట్టుగా మళ్ళీ అది ఇవ్వకపోతే ఎక్కడ ఏమంటారో అదో టెన్షన్. ఇన్ని టెన్షన్ల మధ్య సినిమా తీసాను, దీని రిజల్ట్ కొంచెం అటు ఇటు ఏమైనా అయిందంటే ఏంట్రా బాబు పరిస్థితి, అందువల్ల కొంచెం సైలెంట్గా ఉందో సక్సెస్ అయిన తర్వాత మాట్లాడదాం అని చెప్పి ఆ రోజు ఆడియో ఫంక్షన్లో ఏం మాట్లాడకుండా దిగిపోయాను కేవలం ఈ భయం వల్లే. ఎందుకంటే దిల్రాజు గారి బ్యానర్లో సినిమా డైరెక్షన్ చేయాలన్నది నా డ్రీమ్. ఆయన ఆఫీసు గేట్ బయట నుంచొని ఫైల్ పట్టుకుని అసిస్టెంట్ ఉన్నప్పుడు ఏనాటికైనా ఈ కాంపౌండ్లోకి నేను వెళ్ళాలి ఒక డైరెక్టర్గా అని కళ్ళగానేవాడిని. ఆ కళ్ళలో కనడం వల్లే నేను రాజుగారి సినిమా ఎప్పుడు చేస్తారా ఎప్పుడు చేస్తారా అనుకుని ఈ అవకాశం ఇచ్చారు. ఆ రాజుగారు నిజంగా నేను జన్మజన్మలు రుణపడి ఉంటాను. సో అలాంటి బాధ్యతలన్నీ ఈ సినిమా మీద ఉన్నాయి, అందువల్ల చాలా భయపడుతూ ఈ సినిమాని చాలా ఒళ్ళు జాగ్రత్త దగ్గర పెట్టి చేశాను. ఈరోజు సూపర్ బ్లాక్ బస్ట్ అంటున్నారు. సినిమా రిలీజ్ అవ్వకముందే మా సిరీస్ గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు మేము రిలీజ్ చేసిన రెండు సినిమాలు ఈ శతమానం భవతి అండ్ నేను లోకల్, శతమానం భవతి బొమ్మరిలయ్యా నేను లోకల్ ఇడియట్ అని సినిమా రిలీజ్ చేయకముందే నాకు చెప్పేశారు. చెప్పకుండా నిజంగా అంత అవుద్దా సార్ అంటే నేను చూశాను సినిమా నీకేం పర్లేదు ఇంట్లో తడిగొట్టు ఉంటే నెట్ మీద వేసుకొని పడుకోన్నారు అంటే అంత కాన్ఫిడెన్స్ ఆయనకు వచ్చింది. అంటే దానికి మెయిన్ కారణం మెయిన్ చెప్పాలంటే నేను రాజుగారి గురించి ఎక్కువ చెప్తాను. ఎందుకంటే అంటే ఆయన ఒక ప్రొడ్యూసర్గానే కాకుండా ఒక ఫిల్మ్ సక్సెస్కి ఏం కావాలో అన్నీ ఆయన దగ్గర నుండి చూసుకోబట్టే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు, ఇన్ని సక్సెస్లు కొడుతున్నారు. దిల్రాజు పోటీ దిల్రాజు అని ఇందాక మీరే అడిగారు, అది నిజమేనేమో. సో ప్రతి విషయంలోని ఆయన పక్క నుండి కేర్ తీసుకోవడం అంటే ఒక డైరెక్టర్కి ఒక ప్రొడ్యూసరు ఆ సపోర్ట్ ఉంటే మంచి సినిమాలు వస్తాయి, లేకపోతే ఏమవుతుందంటే ఏదో సినిమా వస్తుంటుంది. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉండడం మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం నాలాంటి వాళ్ళకి ఎంతవరకు ఎంతోమందికి హెల్ప్ అవుతుంది. సో అండ్ ఈరోజు అండ్ సినిమా గురించి కొంచెం మాట్లాడాలంటే డైలాగ్స్ చాలా బాగా పేలుతున్నాయి. సో నేను ఫస్ట్ ప్రసన్నకి చాలా థ్యాంక్స్ తెలియజేయాలి, ఎందుకంటే తను రాసిన కథ అండ్ తను రాసిన మాటలు ఈరోజు డైలాగులు పేలడం వల్ల ఈరోజు థియేటర్లో విపరీతమైన రెస్పాన్స్. అండ్ సెకండ్ నాని గారు వన్ మ్యాన్ ఆర్మీ అని అంటున్నారు, అవ్వచ్చు నేను లోకల్ అన్నది సింగులర్, వన్ మ్యాన్ ఆర్మీ అవ్వడం తప్పేం లేదు సింగులరే కాబట్టి. అండ్ ఇంకోటి దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి ముఖ్యంగా చెప్పాలి, ఒక సినిమాకి 24 క్రాఫ్ట్లు ఉంటే ఒక డైరెక్టర్ అన్నవాడు 24 క్రాఫ్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడు ఎంతో కొంత పార్ట్. బట్ ఒక క్రాఫ్ట్లో ఓన్లీ మ్యూజిక్ అన్న ఒక క్రాఫ్ట్లో అసలు ఏమీ ఇన్వాల్వ్ అవ్వకుండా నేనేమి పార్టిసిపేషన్, కేవలం ఒక 2 స్టోరీ నేరేట్ చేస్తున్నప్పుడు కూర్చున్నాను ఆయనతో. క్యారెక్టర్ బేస్డ్ మీద లేదు, క్యారెక్టర్ బేస్డ్ మీద ఏ సినిమా అయినా జనాలకు పెడితే చాలా బీభత్సమైన రేంజ్లో క్లిక్ అవుద్దని ఆ నమ్మకంతో సినిమా స్టార్ట్ చేసాం. ఇది బాబుగారి లవ్ స్టోరీ, ఆ బాబు అనేవాడు జనాలకు బాగా కనెక్ట్ అయిపోయాడు. సో వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు చూసుకుంటా క్లాప్స్ పెట్టుకుంటా చాలా ఆనందంగా ఎంజాయ్ చేయటం మాకు హ్యాపీగా ఉంది. అలాగే ఒక టీంలో అందరూ విశ్వరూపం చూపించిన టాలెంట్ చూపించారు, మా డైరెక్టర్ గారు కానీ మా ప్రసన్న మా స్క్రిప్ట్ కానీ దేవసుప్రస గారి మ్యూజిక్ కానీ ఓవరాల్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పీక్ పర్ఫార్మెన్స్ చూపించడం వల్ల ఈ రిజల్ట్ ఈజీగా వచ్చేసింది. అలాగే రాజుగారు ప్రతి విషయంలో 24 క్రాఫ్ట్స్లోనూ ఈయన ఇన్వాల్వ్ అయ్యి మా వెనక్కి నడిపించి ముందుకు తీసుకొచ్చి సూపర్ హిట్ ఇచ్చారు. అలాగే మా బెక్కి వేణుగోపాలకు కూడా మేము ఎప్పుడు హ్యాపీ గ్రాటిట్యూడ్గా ఉంటాం, ఎందుకంటే మా ఈ స్టేజ్కి కారణం ఆయన. హాయ్, దిస్ ఇస్ తమన్నా. టు వాచ్ మోర్ వీడియోస్ ఆఫ్ ఇండియా గ్లిట్స్ యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు IG తెలుగు.